నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఉప ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్. నంద్యాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ధర్నా నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగులు. సంజీవ నగర్ రామాలయంలో విద్యాగణపతిగా దర్శనమివ్వబోతున్న గణనాథుడు. నంద్యాల పట్టణంలోని డిగ్రీ కాలేజ్ లో ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉప ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వెబ్కాస్టింగ్, వీవీప్యాక్లపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈవీఎంలలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి దాదాపుగా మనకి 10 మంది స్టాఫ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావడం జరిగింది. పోలింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ మరియు వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్స్ అని అందరూ రావడం జరిగింది. ఈరోజు రేపు జరగాల్సిన పోలింగ్ సంబంధించి మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టడం జరిగింది. స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ. స్టాచ్యుటరీ అన్నప్పుడు మన ఈవీఎంస్, వీవీప్యాట్ మరియు కొన్ని రకరకాల 17-year రిజిస్టర్ని ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ కవర్స్ అది ఉంటాయి, అది అన్ని మన వెబ్సైట్ పెట్టడం జరిగింది. నాన్ స్టాచ్యుటరీ అదర్ కవర్స్ అన్ని కూడా మన రైట్ సైడ్ పెట్టడం జరిగింది. అది అన్ని తీసుకొని పీఓస్, ఏపీఓస్ వాళ్ళు టీం ఫామ్ చేసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవి వెరిఫై చేసుకుని పేపర్స్ అన్ని రెడీగా ఉంటారు. రెడీగా ఉన్నప్పుడు సెక్టర్ ఆఫీసర్స్ హు ఆర్ జోనల్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళందరినీ వెహికల్లో పెట్టి, వెహికల్లో సేఫ్గా పోలీస్ ఎస్కార్ట్తో పాటు, జీప్ ఫుల్ ఆఫ్ ఎస్కార్ట్తో పాటు వాళ్ళని పోలింగ్ స్టేషన్లో డ్రాప్ చేయడం జరుగుతాయి. ఈరోజు పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి రేపు జరగాల్సిన పోలింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటారు. ఓటింగ్ కంపార్ట్మెంట్, ఫర్నిచర్, ఆ అరేంజ్మెంట్ అన్ని రెడీ. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై ఆయన ప్రజా టీవీతో మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణం, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, భద్రతలో భాగంగా 3 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 250 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత సరళిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అన్ని శాఖల బ్యాంక్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో డిమాండ్ సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, ఈ విలీనం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంకింగ్ ఉద్యోగులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అనగా నేడు దేశవ్యాప్తంగా జాతీయ సమస్య కూడా జరిగింది. అన్ని బ్యాంకులు మద్దతుగా ఈరోజు అన్ని కార్యాలయాల దగ్గర డిమాండ్స్ కొరకు, ముఖ్యంగా బ్యాంకులు ప్రైవేటైజేషన్ మరియు కార్పొరేట్ లోన్ల గురించి, ఎగ్గొట్టే వాళ్ళ గురించి, వాటి కొరకు మా ముఖ్యంగా మా ఇతర కాంగ్రెస్ డిమాండ్లను సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరిగింది.
ఇందులో భాగంగానే నంద్యాల మెయిన్ బ్రాంచ్ ప్రధాన శాఖ దగ్గర అన్ని బ్యాంకుల శాఖల వారు ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీనికి గాను మా బ్రాంచ్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ శాఖ వారు మరియు సిఐటియు ప్రెసిడెంట్ గౌస్ గారు అదేవిధంగా పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారు. మొదటగా వాళ్ళందరికీ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు బ్యాంకు ఉద్యోగస్తులు సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చాలా స్పీడ్గా సంస్కరణలు తీసుకోపోతా ఉంది. మరి ఒక పక్క ప్రజలకు మేలు చేస్తామన్నటువంటి ప్రభుత్వం, అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బ్యాంకులను విలీనం చేసే పద్ధతిలో ఈరోజు చాలా ముందడుగు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే దాదాపు 5 బ్యాంకులను ఎస్బీఐలో కలపడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్యాంకులను విలీనం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. దీని ద్వారా ఉన్న ఉద్యోగాలు కూడా బ్యాంకుల శాఖలు కుదించబడతాయి, ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంది. ఒక పక్క బ్యాంక్ ఎంప్లాయీస్ కు పని ఒత్తిడి విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో బ్యాంకు ఉద్యోగం అంటే చాలా జాలీగా ఉండేది, 5 అయితే ఇంటికి వస్తారనే పరిస్థితి. కానీ ఈరోజు రాత్రి 10 అయినా కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉండడం లేదు. కారణం ఏమంటే పని ఒత్తిడి, స్టాఫ్ తగ్గిపోవడం. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బ్యాంకులు గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో బ్యాంకులను జాతీయకరణ చేశారు, కారణం ఏమంటే పేదవాళ్ళందరికీ సేవలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జాతీయకరణ చేసినటువంటి బ్యాంకులను ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు డబ్బున్న వానికి సేవ చేయాలనే పద్ధతిలో కార్పొరేట్లకు ఈరోజు సేవ చేసే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఈరోజు రుణాలను అప్పున్న రుణాలను రద్దు చేస్తూ ఉంది. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 25వ తేదీన విద్యా గణపతిని స్థాపించనున్నట్లు భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య తెలిపారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి వినూత్న గణపతులు తయారు చేస్తున్న సంకల్పంతో ఈ సంవత్సరం విద్యా గణపతిని ఈ నెల 25వ తేదీన స్థాపిస్తున్నామన్నారు. ఈ విద్యా గణపతిని పెన్సిళ్లు, పెన్నులు, పుస్తకాలు, స్కేళ్లు, ఇతర విద్యా వాడుకలతో వినూత్నంగా రూపొందిస్తున్నామని తెలిపారు. నంద్యాల చుట్టుపక్కల ప్రజలు 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవాలని తెలిపారు. పూజలో పాల్గొనేవారు ఎవరైనా ఉంటే భగవత్ సేవా సమాజ్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 5 సంవత్సరములుగా ఎక్కువ గణపతులు తయారు చేయాలనే సంకల్పంతో మొదటి సంవత్సరం టెంకాయల గణపతి, 2వ సంవత్సరం డ్రై ఫ్రూట్స్ అంటే గోడంబి, బాదం అనేక డ్రై ఫ్రూట్స్తో చేయడం జరిగింది. 3వ సంవత్సరం వేరుశనగకాయలతో, 4వ సంవత్సరం పట్టుబంతులతో, 5వ సంవత్సరం గ్రీనరీ అంటే గరికతో, చెట్లతో వినాయకుడిని చేయడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క సంకల్పం అదే కనుక ఎక్కువ గణపతి తయారు చేయడం ఉద్దేశంతో ఈ సంవత్సరం విద్యా గణపతిగా రేపు 25వ తేదీ 9 గంటలకు గణపతి స్థాపన చేసి నంద్యాల ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు దర్శనం ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ సంవత్సరం విద్యా గణపతిని పెన్సిళ్ళు, పెన్స్, రబ్బర్లు, అనేక కాంప, ఏది విద్యకు సంబంధించిన పుస్తకాలు దానితో తయారు చేయడం జరుగుతుంది. కావున నంద్యాల చుట్టుపక్కల ప్రజలు 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ రాత్రి 8 గంటల వరకు నిర్ణయించిన టైంలలో స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క విద్యా గణపతిని మనకి ఇక్కడ కడియం వాస్తవుడు కాటం శెట్టి రాజేష్ వాళ్ళ బృందంతో తయారు చేయబడుతున్నది. ఈ యొక్క విగ్రహము 2-3 రోజుల్లో పూర్తవుతుంది.
అందువలన ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క గణపతి స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క విగ్రహ దగ్గర ప్రతినిత్యము అభిషేకాలు అర్చనలు జరుగును. ఎవరన్నా పూజల్లో పాల్గొనవలసిన భక్తులు ఉంటే ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. నా గ్రేసులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేయుచున్నాము. ఈ భగవత్ సేవా సమాజ్ వారి నూతన కమిటీ ఏర్పరిచి ఇప్పటికి 5 సంవత్సరాలు నిండి 6వ సంవత్సరంలో మేము చిన్నాము. ఈ 5 సంవత్సరముల నుంచి శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు కాలుష్యరహిత అని అంటే ఏకో గణపతి నంద్యాల పరిసర ప్రాంతం ఎక్కడ చూసినా పిఓపితో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ మొదలగు కెమికల్స్తో గణపతిని తయారు చేయుచున్నారు. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు అటువంటిది కాకుండా సరికొత్త పద్ధతిలో చేయాలని సంకల్పించి 2012 సంవత్సరం నుంచి ఈ వినాయకుల్ని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో చేయుచున్నాము. ఈ సంవత్సరం విద్యా గణపతి సరికొత్త నూతన విధంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో చేయుచున్నాము. అంతేకాక ఈ భాద్రపద మాసం శుద్ధ చవితి రోజు అనగా 25/8/2017 శుక్రవారం పూట వినాయక చవితి పండుగ 25/8 నుంచి 29/8/2017 వరకు ఈ 5 రోజులు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు వినాయక చవితి ఉత్సవములు జరుపుచున్నాము. కావున భక్తాదులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృప పొందవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్. నంద్యాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ధర్నా నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగులు. సంజీవ నగర్ రామాలయంలో విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్న గణనాథుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.